నమస్కారం అండి. ఇప్పుడే గుణ 369 సినిమా చూశాను అండ్ చాలా చాలా బాగుంది. ఒక కమర్షియల్ మాస్ ఫిల్మ్లో చాలా మంచి లైన్, చాలా టచింగ్ స్టోరీ చెప్పారు. అండ్ సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ సో గుడ్ రియలీ. ఇంటర్వెల్ నుంచి సినిమా ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది, బట్ క్లైమాక్స్ ఇస్ సో సో గుడ్. యునో లైక్ అందరం ఎడ్జ్ ఆఫ్ ది సీట్లో కూర్చుని వీ ఫెల్ట్ ద ఎమోషన్ హీరో ఆ సినిమాలో ఏదైతే ఫీల్ అవుతాడు. అండ్ కార్తికేయ గారు డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్, వెదర్ ఇట్ వాస్ ఫైట్స్ ఆర్ హిస్ పర్ఫార్మెన్స్, చాలా చాలా బాగా చేశారు. చాలా కనెక్ట్ అయ్యాము ఆయన క్యారెక్టర్కి అండ్ ఇట్స్ ఫీల్ రియలీ గ్రేట్ టు సీ హిమ్ డూ సచ్ ఎ గుడ్ జాబ్. అండ్ మహేష్ గారు ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్, ఆయన కూడా చాలా బాగా చేశారు. డైరెక్టర్ గారు ఆయన కథని ఇలా చెప్పడం, ఒక కొత్తగా ట్విస్ట్తో ఇంట్రికేట్గా చెప్పారు. ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ తప్పకుండా చూడాలి మీరందరూ. అండ్ ఇట్స్ డెఫినెట్లీ ఎ ఫిల్మ్ దట్ యుల్ థింక్ అబౌట్ అండ్ యునో మన థాట్స్ మారుతాయి. చాలా మంచి సినిమా, తప్పకుండా చూడండి. అందరికీ నమస్కారం. గుణ 369 ఇవాళ ప్రీవియస్ షో చూడడం వచ్చింది, చూసాము. ఈ సినిమా నిజంగా ఈరోజు చూసినప్పుడు పోతే నేను మిస్ అయ్యేవాడినేమో అనే ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా చూసిన తర్వాత నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది నా క్లోజ్ ఫ్రెండ్స్ కడియాల అనిల్ కానివ్వండి, ప్రవీణ కానివ్వండి, అలాగే మల్లాల శివ గారు, వాళ్ళు నిర్మాతలు, వాళ్ళు బేసిక్గా యాంకర్స్, జర్నలిస్టులు, అలాంటి వాళ్ళు సినిమా మీద మక్కువ తోటి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, ఇవాళ యూత్కి ఉపయోగపడే సినిమా, అలాగే ఫ్యామిలీ పేరెంట్స్ కూడా చూడాల్సిన సినిమా, ఎక్స్ట్రాడినరీ ఒక మెసేజ్ దీనిలో పాస్ చేయడం జరిగింది విత్ కమర్షియల్ ఎలిమెంట్స్. ఇది ఆర్ట్ ఫిల్మ్ అనుకున్నారు కాదు, చాలా మంచి కమర్షియల్ ఎలిమెంట్తో తీసిన సినిమా. ఎవ్రీథింగ్ ఫైట్స్ దగ్గర నుంచి, సాంగ్స్ దగ్గర నుంచి, ఎస్పెషలీ కార్తికేయ గారి ఎమోషనల్ పర్ఫార్మెన్సెస్, డబ్బింగ్ చెప్పిన విధానం ఎక్స్ట్రాడినరీ. అండ్ మన మహేష్, జబర్దస్త్ మహేష్, అతను ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ చేశాడు. అలాగే ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా, ఈవెన్ శివాజీ రాజా క్యారెక్టరు, అతను మంచి ట్విస్టింగ్ క్యారెక్టరు. అలాగే హేమ, దిల్ రమేష్, అలా ప్రతి క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా పోషించారు. డైరెక్టర్ గారు చూడడానికి చాలా సాఫ్ట్గా కనిపించినా కానీ నిజంగా బోయపాటి గారి శిష్యుడే అనిపించారు. ఆయన మంచి భవిష్యత్తుకు ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఈ సినిమా మీ అందరూ ఖచ్చితంగా చూడండి. డోంట్ మిస్ దిస్ ఫిలిం, బట్ ఓన్లీ ఆన్ థియేటర్స్. ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం అండ్ బ్లెస్ ద ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా తరఫు నుంచి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. మంచి మూవీని ఎప్పుడూ మీరు ఆదరించే మంచి ప్రేక్షకులు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చాలా బాగుంది. నేను కొంచెం లేటుగా చూశాను కానీ ఆల్రెడీ మీరు అందరూ చూసి సక్సెస్ చేశారు. ఇంతకంటే పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. సో మీ మౌత్ పబ్లిసిటీ ద్వారా మా సినిమాకి ఇంకా క్రేజ్ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఆడపిల్లల జోలికి వస్తే వాళ్ళ గతి ఏమవుతుందో మీరే చూశారు కదా. సో కొంచెం ప్లీజ్ ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి, మగపిల్లలు ఆడవాళ్ళ జోలికి రాకండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా సర్ప్రైజ్ అయ్యా. ఒకటి అది గుణ యాక్చువల్లీ బిజీ ఉన్నాడు, బట్ నాకు మహేష్ దొరికాడు. అమేజింగ్ పర్ఫార్మెన్స్ బై మహేష్ అండ్ కార్తికేయ. నాకు చాలా నచ్చింది వాళ్ళ పర్ఫార్మెన్స్. ఐ థింక్ రంగస్థలం తర్వాత అనుకుంటా మళ్ళీ ఒక చేంజ్ ఓవర్, ఒక గొప్ప క్యారెక్టరైజేషన్ చేశాడు. ఐఎమ్ రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ ది పర్ఫార్మెన్సెస్ అండ్ ఫర్ ఫిల్మ్. ఆల్ ది వెరీ బెస్ట్ మ్యాన్, చాలా బాగా చేశావు. రియలీ రియలీ హ్యాపీ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుణ లాంటి అబ్బాయి ప్రతి కాలనీలో ఉంటే అమ్మాయిలంతా సేఫ్ అనే ఒక ఫీలింగ్ వచ్చింది. ఎవరో ఒకరు అలా ఇనిషియేటివ్ తీసుకుంటే కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ని గట్టిగా ఆపలేరేమో అనేలాగా. సెకండ్ హాఫ్లో లాస్ట్ 10 మినిట్స్ అయితే మాత్రం అని అలా చూసాం సినిమా. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా అదిరిపోయింది. కంప్లీట్గా ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. స్పెషల్లీ హ్యాపీ కంగ్రాచ్యులేషన్స్ టు జ్ఞాపిక, అనిల్ గారు అండ్ ప్రవీణ గారు. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ కార్తికేయ, యూ డిడ్ అ వండర్ఫుల్ జాబ్, వండర్ఫుల్ జాబ్. డెఫినెట్లీ గుణ 369 సినిమాని థియేటర్లో చూసి మంచి సినిమాని మీలాంటి ఆడియన్స్ ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు, ఆదరించండి. థ్యాంక్ యూ. సినిమా చూశాక అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. చాలా చాలా బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ బయట ఉన్న సిచ్యుయేషన్స్ ఏమైతే జరుగుతున్నాయో ఆడవారి మీద, దాని మీద ఒక మంచి మెసేజెడ్ ఫిల్మ్ ఇది. ఈ సినిమా చూసాకైనా మన చట్టాల్లో మార్పులు రావాలి.
ఎందుకంటే చాలా చాలా బయట ఘోరాలు జరుగుతున్నాయండి, దానికి సొల్యూషన్ మాత్రం ఉండట్లేదు. దీనికి ఒక సొల్యూషన్ చూపించారు. సో మన చట్టాలు కూడా ఇక నుంచి మారి చాలా తొందరగా న్యాయం జరగాలి బాధితులకి అని నా కోరిక. ఇంత మంచి సినిమా ప్రొడ్యూస్ చేసిన మా అనిల్ కడియాల, ప్రవీణ్ కడియాల అండ్ తిరుమల రెడ్డి గారికి నా అభినందనలు. మన అర్జున్ జంజాల్ గారి డైరెక్షన్ అయితే మన ఇండస్ట్రీకి మళ్ళీ మరొక బోయపాటి గారు, మరో వేవీ వినాయక్ గారు లాంటి మంచి డైరెక్టర్ దొరికారు. ఆయన సూపర్ మెసేజర్ ఫిల్మ్ అండి. కార్తికేయ అందరూ ఆల్ ఆర్టిస్టులు అందరూ పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. కార్తికేయ అయితే నిజంగా దీనికి ఈ కిల్డ్ ఇట్ అనమాట క్యారెక్టర్ చాలా చాలా బాగా చేశారు. సో మీరందరూ కూడా ఈ సినిమాని తప్పకుండా చూడాలి, మంచి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే చాలా మంచి సినిమా చూసాము. అసలు సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అంటే ఇలా కూర్చోబెట్టేశారు. సో కంగ్రాట్స్ టు డైరెక్టర్ గారండి, అలాగే మా లేడీ టైగర్ ప్రొడ్యూసర్ ప్రవీణ. సో చాలా హ్యాపీగా ఉంది. సో తను ప్రొడ్యూసర్గా లాంచ్ అయ్యింది. సో ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అండి, తప్పకుండా చూడాలి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఇప్పుడు జరుగుతున్న అరాచకాల పైన చాలా బాగా క్లారిటీ ఇచ్చారండి. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఆల్ ది బెస్ట్, మా కంపల్సరీ అందరు చూడండి గుణా 369. హీరో అయితే చాలా చాక్లెట్గా సెక్సీగా చాలా బాగున్నారు, అందరు బాగా చేశారు. ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్ మీటర్. మేమందరం జాయిన్ అవుతాం ప్రవీణ వాళ్ళతో. థ్యాంక్ యూ సో మచ్. పర్సనల్గా కార్తికేయ యాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ నాకు కానీ మా చెల్లికి కానీ, వీ గో టు ద సేమ్ జిమ్. సో తన కోసం చూద్దామని ఫస్ట్ వచ్చాం సినిమా, బట్ చూసిన తర్వాత వీ డిడ్ డూ అ మిస్టేక్ అని అర్థమైంది. చాలా 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 గొప్ప సినిమా. యూ పేషెంట్గా మీరు క్లైమాక్స్ వరకు చూస్తే ఇట్ విల్ క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఆన్ ఎవ్రీబడీ, ఎవ్రీ గర్ల్ ఎస్పెషలీ, ప్రతి అమ్మాయి, ప్రతి మదర్, ప్రతి ఫాదర్, ప్రతి పోలీస్ ఆఫీసర్, ప్రతి ఫ్రెండ్, ప్రతి బ్రదర్, ఎవ్రీ సింగిల్ పర్సన్ ఈ సినిమా చూడాలి. చూస్తే ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ మనందరికీ అనిపించే ఫీలింగ్ క్లైమాక్స్కి, ఇట్ విల్ చేంజ్ అండ్ ఇట్ విల్ చేంజ్ అట్లీస్ట్ అ ఫ్యూ పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్సెస్ మైండ్ సెట్. ఇప్పుడు ఈ కాలంలో జరిగే యూనో అట్రాసిటీస్, ఇప్పుడు రేప్స్ కానివ్వండి, అమ్మాయిల మీద జరిగే దాడులు కానివ్వండి, ఇట్స్ హారబుల్. అమ్మాయిల మీద అంటే చిన్న చిన్న పిల్లల మీద, మన్స్ బేబీస్ మీద కూడా జరుగుతుంది. సో వీఆర్ ఇన్ సచ్ అ హారబుల్ సిచ్యువేషన్ మన నేషన్ కానివ్వండి, ద హోల్ వరల్డ్. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ టు పీపుల్స్ మైండ్స్ అండ్ వాళ్ళు ఏం బిహేవ్ చేస్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. యానిమల్స్ కన్నా క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు. సో మేబీ పిల్లలకు కూడా చూపించాలి. ఎవ్రీ పేరెంట్ షుడ్ షో ఆల్ దేర్ కిడ్స్, ఎస్పెషలీ ద మేల్ కిడ్స్, అబ్బాయిలకి, ప్రతి అబ్బాయికి చిన్నప్పటి నుంచి యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. మనం ఎలాగైతే అమ్మాయిలకి మీరు 10 తర్వాత బయట ఉండకూడదు, 10 మందితోనే బయటకు వెళ్ళాలి, ఒంటరికి ఎక్కడికి తిరగకూడదు, ఎట్లా అయితే మన అమ్మాయిలకి చెప్తామో ఎవ్రీథింగ్ మీరు ఒక అబ్బాయికి కూడా చెప్పి పెంచాలి. అండ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఎడ్యుకేషన్ దిస్ మూవీ ఈజ్ గివింగ్. ద మెసేజ్ ఈ గుణా 369 మన జనాలకి ఇచ్చింది గొప్ప మెసేజ్ అండి. సో ప్లీజ్ ఎంకరేజ్ సచ్ గుడ్ మూవీస్. మీరందరూ ఈ సినిమాని ఆల్రెడీ మంచి హిట్ చేశారు, మంచి రివ్యూస్ ఉన్నాయి బయట. అండ్ ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి ప్రతి ఒక్కరు. తర్వాత మన టీవీలో చూడొచ్చు, లేకపోతే నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు, అమెజాన్లో చూడొచ్చు అని. ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ సచ్ మూవీస్. ఇలాంటి మూవీస్ మనం ఎంకరేజ్ చేస్తేనే మనకి ఇలాంటి మంచి సబ్జెక్ట్ ఉన్న మూవీస్ మళ్ళీ మళ్ళీ వస్తాయి. మీరందరూ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి, అండ్ యూ వాంట్ బీ డిసప్పాయింట్ దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ. సో ఆల్ ద బెస్ట్, ఐ మీన్ కంగ్రాట్స్ టు గుణా 369 అండ్ వాళ్ళకి ఒక హ్యూజ్ సక్సెస్ ఇచ్చినందుకు. థ్యాంక్స్ టు ది ఆడియన్స్ అండ్ దీన్ని ఇంకా పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుణా 369 నిజంగా ఫస్ట్ కంగ్రాచులేట్ చేయాల్సిన మా ప్రొడ్యూసర్స్ అనిల్ కడియాల గారు అండ్ తిరుమల రెడ్డి గారికి. తర్వాత ఇందులో ఈ సినిమాలో డైరెక్టోరియల్ టచ్ అర్జున్ జంజాల గారు, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ కూడా అంత ఉత్కంఠ ఉంది ఈ సినిమాలో. తర్వాత ప్రతి చిన్న క్యారెక్టర్ని కూడా అంత ఎస్టాబ్లిష్ చేశారు ఆయన, ప్రతి ఒక్కరు కూడా బాగా చేశారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాలో హీరో అసలు వచ్చేసి మన ఇండస్ట్రీకి ఒక మళ్ళీ ఒక కొత్త యాక్షన్ హీరో వచ్చారని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఆయన అంత బాగా చేశారు. కార్తికేయ ఇస్ డన్ వెరీ గుడ్ జాబ్. తర్వాత ఇండస్ట్రీకి ఒక కొత్త యాక్షన్ హీరో వచ్చినట్టుగా అనిపించింది. తర్వాత డైరెక్టర్ గారు అయితే అసలు అర్జున్ జంజాల్ గారు ఎక్సలెంట్ జాబ్. నిజంగా ఈ సినిమా ఈ టీం అందరికీ కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఈ సినిమా డెఫినెట్గా ఇట్స్ ఎస్ ఆసమ్ ఫిల్మ్, సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్
గునా 369 మూవీ టీమ్ మెంబర్స్ అందరినీ కూడా హార్ట్ఫుల్ విషెస్ని షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక చక్కటి మూవీని మా అందరికీ అందించారు. అండ్ ఈ మధ్యకాలంలో ఉంటున్న సినారియాలో అన్ని మూవీస్ ఎంటర్టైన్మెంటే కాదండి, అండ్ ఎమోషన్ అంటే మనలో ఉన్న ఇన్నర్ ఎమోషన్స్ని కూడా టచ్ చేసే సినిమా అవుతుంది ఈ గునా 369. అండ్ ఎస్పెషలీ క్యాస్ట్ విషయానికి వస్తే హీరో కానీ అండ్ ఇంకా అదర్ ఆర్టిస్టులు అందరూ కానీ వాళ్ళ యొక్క క్యారెక్టర్కి చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ని అందించి సినిమాకి ఏవైతే ఎమోషన్స్ అవసరం అవన్నింటినీ కూడా చాలా చక్కగా క్యారీ చేశారు. అండ్ మ్యూజిక్ కూడా మీకు తెలుసు ఆడియో ఆల్రెడీ మార్కెట్లో మంచి హిట్. అండ్ డైరెక్టర్ తను అనుకున్న కథని తను కన్వే చేయాలనుకున్న మెసేజ్ని తను ఆర్టిస్టుల దగ్గర నుంచి ఎలాంటి ఎమోషన్స్ని అయితే తీసుకోగలుగుతారో అలాంటి ఎమోషన్స్ అన్నింటినీ క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఒక చక్కటి మెసేజ్ని సొసైటీకి అవసరమైన ఒక మెసేజ్ని అండ్ స్త్రీలందరూ ఇష్టపడే ఒక మెసేజ్ని ఈ మూవీ ద్వారా కన్వే చేశారు. అండ్ ఐ హోప్ ఆల్ ద మూవీ లవర్స్ విల్ వాచ్ గునా 369 అండ్ ఎంజాయ్ వాచింగ్ ఇట్. గునా 369 చాలా చాలా బాగుంది అండ్ స్క్రీన్ టెలిఫిలిమ్స్ మంచి మూవీ ఇచ్చారు. అండ్ సెకండ్ హాఫ్ ప్రాబబ్లీ అన్ని అమ్మాయిలకి చాలా నచ్చుతుంది. సొసైటీలో ఇప్పుడిప్పుడు ఏం జరుగుతుందో లాస్ట్లో ఎవరికైనా ఒక రోషం వస్తుంది సొసైటీలో జరుగుతున్నది చూస్తే. సో లాస్ట్లో ఏం క్లైమాక్స్ ఉందో దట్స్ అమేజింగ్. ఎవ్రీ గర్ల్ విల్ లైక్ ఇట్ ఐ గెస్. సో అందరూ చూడండి, ఇట్స్ ఎ వండర్ఫుల్ మూవీ. ఇప్పుడే చూసామండి గునా 369. స్టార్టింగ్ చూడగానే ఏదో లవ్ స్టోరీ లాగా ఉంది, జస్ట్ జనరల్గా అందరు తీసుకున్న సబ్జెక్ట్ లాగా ఉంది అనుకున్నాము. కానీ ఇంటర్వెల్కి బిఫోర్ ఒక రకమైన అంటే డిఫరెంట్ యాంగిల్లో ఒక సీన్ జరిగింది. ఆ సీన్ చూడగానే ఎక్కడ లేని ఇంట్రెస్ట్. ఏంటి మనందరం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాము, అక్కడ జరిగింది ఒకటి. ఇట్స్ రియల్లీ డిఫరెంట్గా ఆలోచించారు, అది రైటర్ కానివ్వండి డైరెక్టర్ కానివ్వండి. చాలా బాగుంది ఆ సీన్. ఆ సీన్ అయిపోగానే ఇమ్మీడియట్గా వి ఫెల్ట్ లైక్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది, ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఇంటర్వెల్ అయిపోగానే ఏం జరుగుతుందో చూడాలి అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. తర్వాత అనుకోకుండా ఇంకొక మలుపు, కానీ ఇవాళ రేపు ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా తీస్తున్నారు మూవీస్. అంటే సమాజానికి ఉపయోగపడేటట్లు సమాజంలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ని పబ్లిక్లోకి డైరెక్ట్గా తీసుకొచ్చి అందరికి తెలిసిన విషయమైనా కూడా సినిమా అనేది ప్రభావం చాలా బాగా చూపిస్తుంది కాబట్టి ఆ సినిమా రూపంలో చూపిస్తే ప్రజల్లోకి బాగా నాటుకుంటుందన్న మంచి ఆలోచనతో ప్రొడ్యూసర్స్ కానివ్వండి డైరెక్టర్స్ కానివ్వండి రైటర్స్ కానివ్వండి వచ్చే హీరో హీరోయిన్స్ కానివ్వండి చాలా బాగా చేస్తున్నారు. ఇలా జరిగితే సమాజంలో చాలా మంచి మార్పు జరుగుతుంది. సో ఈ ప్రొడ్యూసర్ ప్రవీణ గారు అనిల్ గారు ఇంకా మంచి సక్సెస్ సాధించాలని మనసారా కోరుకుంటున్నాను. అందరూ ఈ మూవీ చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సబ్జెక్ట్స్తో అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. వీటన్నిటినీ మీరు ఆదరించాలని మరీ మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చాలా క్లోజ్ మా అనిల్ కడియల్ గారికి అలాగే ప్రవీణ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. వాళ్ళ ఫస్ట్ వెంచర్ ఇంత బిగ్గెస్ట్ సక్సెస్ అయినందుకు చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ అయితే వీ రియలీ ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ అర్జున్ జంజాల్ గారికి మై బెస్ట్ విషెస్. ఇంత చక్కటి ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చారు కార్తిక్ గారు యాజ్ యూజువల్. అండ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అంటే మీరు కమెడియన్ మహేష్ గారిని ఒకలా చూసుంటారు, దీంట్లో మీరు నిజంగా సర్ప్రైజ్ అవుతారు. మహేష్ గారికి కూడా హ్యాట్స్ ఆఫ్. ఇందులో ఒక చాలా చాలా మంచి రోల్ చేశారు. మా మహేష్ గారికి ఇంతకన్నా అద్భుతమైన రోల్స్ రావాలని మై హార్టీ విషెస్ మహేష్ గారు. ఆల్ ది వెరీ బెస్ట్. గుణా 369 రాక్స్. 4 ముక్కలు. ఒకటి ఇండస్ట్రీకి, 3 సినిమాతో RX100 ఎనీవే వెరీ టూ మచ్ యాక్షన్ మూవీ. ఈ సినిమాతో కార్తికేయ అనే హీరో ఇండస్ట్రీకి ఒక యాక్షన్ హీరోగా, డైరెక్టర్స్ అందరూ కొత్త కొత్త యాక్షన్ స్క్రిప్ట్స్ చేసుకొని ఒక మంచి యాక్షన్ సినిమా తీద్దాం అనుకుంటే కార్తికేయ ఇస్ ద నెంబర్ వన్ చాయిస్ అనే రేంజ్గా తనని తాను ఎఫర్ట్స్ పెట్టి ఒక నటన ఒక యాక్షన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. ముఖ్యంగా డైరెక్టర్ అర్జున్ జంధ్యాల గారు బోయపాటి గారి శిష్యుడు అని మనస్ఫూర్తిగా ఆయన అనిపించుకున్నారు. బోయపాటి గారి పేరు నిలబెట్టారు. అర్జున్ గారికి కూడా చాలా భవిష్యత్తు ఉంది. సినిమా చూసిన తర్వాత వెరీ ఎమోషనల్, వెరీ గుడ్ మూవీ. ఈ సినిమా దుమ్ము లేపుతుంది, దుమ్ము లేపాలని. ఇండస్ట్రీకి ఒక కార్తికేయ పెద్ద హీరోగా నిలబడాలి, డైరెక్టర్ అర్జున్కి అందరికి బాగుండాలి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇప్పుడే గుణా 369 మూవీ చూసాము. చాలా 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 బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి మూవీస్ చాలా రావాలండి, ఎందుకంటే
సొసైటీలో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఇలా రేప్ కేసెస్ కానీ ఇవన్నీ కూడా చూసి వాళ్ళందరూ భయపడతారనిపించేలా తీశారు మూవీ. మూవీ చాలా ఎంటర్టైనింగ్గా తీశారు, అదేవిధంగా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా కూడా తీశారు. ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిల్ కడియాల్ గారు, ప్రొడ్యూస్ చేసిన అనిల్ కడియాల్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి మూవీస్ ఎన్నో తీయాలి, అందరూ కూడా ఇలాంటి మూవీస్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరందరూ తప్పకుండా ఈ మూవీ చూడండి, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ గుణా 369. చాలా చాలా హ్యాపీగా ఉంది, ఫిలిం చాలా సక్సెస్ సాధించినందుకు. బేసిక్గా ఒక మంచి లవ్ సినిమా మామూలుగా హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమా చూసి అనుకునే వచ్చాను థియేటర్కి. బట్ ప్రతి ఒక్క ఆడపిల్ల తప్పకుండా చూడాల్సిన సినిమా, ఎందుకంటే ఎవరికైనా ఎవరికి జరగకూడదు అన్యాయం, ముఖ్యంగా ఆడపిల్లలకు అసలు అన్యాయం జరగకూడదు అనే ఒక మంచి కాన్సెప్ట్తో చాలా బాధ్యతాయుతంగా సొసైటీకి అటు ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలింగా కూడా ఈ ఫిలిం ఒక ఎగ్జాంపుల్గా నిలిచింది. సో ఈ రోజుల్లో ఇన్ని టోటల్ అన్ని ఆస్పెక్ట్స్ కలిపి ఒక సూపర్ సక్సెస్ సాధించడం అనేది చాలా గొప్ప విషయం. అందులో గుణా 369 సూపర్ డూపర్ హిట్ అవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది. సో బెస్ట్ విషెస్ టు అర్జున్ గారు, మా అనిల్ గారు, ప్రవీణ గారు అండ్ కార్తికేయ గారికి, హీరోయిన్కి, క్యాస్ట్ అండ్ క్రూ మొత్తానికి కూడా బెస్ట్ విషెస్. అలాగే మా చైతన్ గారు, మ్యూజిక్ చాలా చాలా బాగుంది, అన్ని పాటలు చాలా బాగున్నాయి. ముజ్జిగా బుజ్జి బుజ్జి బంగారం ఈ పాట చాలా చాలా నచ్చింది. థ్యాంక్ యూ.